ఇప్పుడు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. పిఎన్ సంధి ఏర్పడటం, ఇదొక పీరకం అర్ధవాహకం, ఇదొక ఎన్రకం అర్ధవాహకం. ఇప్పుడు ఈ రెండిటిని ఒక దగ్గరికి తీసుకుని వద్దాం. పీరకం, ఎన్రకం అర్ధవాహకాలను ఒక దగ్గరికి తీసుకువచ్చి కలపడం అంటే ఏదో రెండు పదార్థాలను భౌతికంగా కలిపినట్లు అర్థం చేసుకోకూడదు. పీరకం, ఎన్రకం అర్ధవాహకాలను కలపడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియను వివరించడం ఇక్కడ సాధ్యం కాదు. ఏమైతేనేం, పీరకం అర్ధవాహకం, ఎన్రకం అర్ధవాహకం కలిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది పీరకం అర్ధవాహకం, ఇది ఎన్రకం అర్ధవాహకం. వీటిని కలిపాం కదా. ఈ రెండిటినీ విభజించే ఈ పొరను చూశారు కదా, దీనిని సంధిపొర, జంక్షన్ లేయర్ అని అందాం. ఇప్పుడు జరిగే మార్పుల్ని సౌలభ్యం కోసం ఒక్కొక్కటిగా గమనిద్దాం. పి ప్రాంతంలో రంధ్రాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి, ఎన్ ప్రాంతంలో ఎలక్ట్రాన్లు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రంధ్రాలు ఎన్ ప్రాంతంలోకి, అదే సమయంలో ఎలక్ట్రాన్లు పి ప్రాంతంలోకి వ్యాపనం చెందడం మొదలుపెడతాయి. ఈ వ్యాపన ప్రక్రియలో రంధ్రాలు, ఎలక్ట్రాన్లు పునఃసంయోజనం చెంది ఒకదానినొకటి తటస్థీకరించుకుంటాయి. తత్ఫలితంగా సంధికి దగ్గరలో పివైపు కేవలం రుణాత్మక అయాన్లు, ఎన్ ప్రాంతంలో కేవలం ధనాత్మక అయాన్లు పోగుపడతాయి. ఈ ధన రుణ అయాన్లు చలనశీలతను కలిగి ఉండవు, కాబట్టి అవి వాహకత్వానికి ఏమాత్రం తోడ్పడవు. సంధిపొరకు దగ్గరలో పోగుపడ్డ ఈ ధన రుణ అయాన్ల మూలంగా ఒక విద్యుత్క్షేత్రం ఈ ఏర్పడుతుంది. ఈ క్షేత్ర దిశ ఎన్ ప్రాంతం నుంచి పి వైపుకు ఉంటుంది. అందువల్ల ఈ అయాన్ల మధ్య ఒక పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ సంధికి ఇరువైపులా మరిన్ని రంధ్రాలు, ఎలక్ట్రాన్లు వ్యాపనం చెందకుండా ఆపుతుంది. కాబట్టి ఈ పొటెన్షియల్ను అవరోధ పొటెన్షియల్, పొటెన్షియల్ బ్యారియర్ అని అంటారు. ఈ ధనావేశాలు, రుణావేశాల ప్రాంతంలో వాహక కణాలైనటువంటి ఎలక్ట్రాన్ల, రంధ్రాల కొరత లేదా లేమి ఉంది. కాబట్టి దీనిని లేమిపొరా అని అంటారు. మరో ముఖ్య విషయం, ధనరుణాయాన్ల కారణంగా విద్యుక్షేత్రం ఏర్పడింది కదా. పి ప్రాంతంలో స్వల్పసంఖ్యలో ఎలక్ట్రాన్లు, ఎన్ ప్రాంతంలో స్వల్పసంఖ్యలో రంధ్రాలు కూడా ఉంటాయని మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ విద్యుక్షేత్రం మూలంగా పి ప్రాంతంలోని ఎలక్ట్రాన్లు ఎన్ ప్రాంతంలోకి, ఎన్ ప్రాంతంలోని రంధ్రాలు పి ప్రాంతంలోకి అపసరణం చెందుతాయి. అంటే ఆయా ప్రాంతాల్లోని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వ్యాపన విద్యుత్తు, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల అపసర విద్యుత్తు నెలకొంటాయి. ఈ వ్యాపన విద్యుత్ దిశ, అపసర విద్యుత్ దిశ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియలో మొదట వ్యాపన విద్యుత్ ప్రవాహం అపసర విద్యుత్ ప్రవాహం కంటే ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ వాహకణాల వ్యాపన ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ లేమిపొరమందం సంధికి ఇరువైపులా పెరుగుతుంది. తద్వారా విద్యుక్షేత్రబలం పెరుగుతుంది. అందువల్ల ఇరుప్రాంతాల్లోని మైనారిటీ కణాలు సంధికి ఇరువైపులా అపసరణం చెందడం కూడా పెరుగుతుంది. అంటే అపసర విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. వ్యాపన విద్యుత్ ప్రవాహము, అపసర విద్యుత్ ప్రవాహం సమానమయ్యేంతవరకు ఈ పిఎన్ సంధి ఏర్పడే ప్రక్రియ కొనసాగుతుంది. సమతాస్థితిలో పిఎన్ సంధి ద్వారా నికర విద్యుత్ ప్రవాహం శూన్యమని గమనించాలి. పిఎన్ జంక్షన్ డయోడ్ను స్థూలంగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఒకటి పి ప్రాంతము, రెండు ఎన్ ప్రాంతము, మూడు వీటి మధ్య ఉండే లేమిపొర ప్రాంతం. పిఎన్ జంక్షన్ ఏర్పడటంలో రెండు ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి ఒకటి వ్యాపనం, డిఫ్యూజన్, రెండు అపసరణం, డ్రిఫ్ట్. పిఎన్ జంక్షన్ డయోడ్ ఏర్పడే విధానాన్ని స్కీమాటిక్గా చూశాం కదా. ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ భౌతికంగా ఎలా ఉంటుందో మరోసారి గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. డయోడ్కు చివరన ఈ రెండు లోహపు కొలనున్నాయి కదా. ఇవి ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. వీటి సాయంతో దీనికి బాహ్య వోల్టేజ్ను అనువర్తిస్తాం. మరి ఈ డయోడ్లో పి కొనను, ఎన్ కొనను ఎలా గుర్తించటం? ఇప్పుడు ఈ డయోడ్ చుట్టూ ఒక తెల్లని గీత ఉంది కదా. ఈ తెల్లని గీత ఉన్న కొన డయోడ్ ఎన్ కొనగా పనిచేస్తుంది, మరో కొన పీ కొనగా పనిచేస్తుంది. ఇప్పుడు
డయోడ్ సంకేతం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది డయోడ్ సంకేతం. ఈ సంకేతంలో అడ్డంగా ఉన్న గీత ఎన్ కొనను సూచిస్తుంది. ఈ కొనేమో పి కొనను సూచిస్తుంది. ఈ బాణం దిశ డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు సాంప్రదాయ విద్యుత్ ప్రవాహ దిశను, అంటే ధన విద్యుదావేశాల ప్రవాహ దిశను సూచిస్తుంది. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ను విద్యుద్వలయంలో రెండు రకాలుగా అనుసంధానించవచ్చు. ఒకటి పురోషక్మం, ఫార్వర్డ్ బయాస్. రెండు తిరోషక్మం, రివర్స్ బయాస్. పురోషక్మం బాహ్య వోల్టేజ్ జనకానికి, అంటే ఒక బ్యాటరీ యొక్క ధనధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనకు, బ్యాటరీ రుణధ్రువాన్ని డయోడ్ ఎనుకొనకు కలిపితే అప్పుడు డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. తిరోషక్మం బ్యాటరీ యొక్క రుణధ్రువాన్ని డయోడ్ యొక్క పీకొనతోనూ, ధనధ్రువాన్ని డయోడ్ ఎన్కొనతోనూ కలిపితే అప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేశామని అంటాం. పిఎన్ డయోడ్ కొనల మధ్య అనువర్తింపజేసే వోల్టేజ్ వీని మారుస్తూ ఉంటే డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఐలో మార్పు వస్తుంది. పురోషక్మంలోనూ తిరోషక్మంలోనూ వోల్టేజును మారుస్తూ విద్యుత్ ప్రవాహం ఎలా మారుతుందో గమనించి వచ్చిన విఐ విలువల మధ్య గ్రాఫ్లను గీస్తాం. ఈ గ్రాఫ్ ద్వారా వచ్చిన వక్రరేఖలనే సంధిడయోడ్ యొక్క వోల్టేజు విద్యుత్ ప్రవాహాల మధ్యన అభిలక్షణ వక్రాలు అని అంటాం. ఇదే ఈ ప్రయోగ ఉద్దేశం.